అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ లీడర్స్, మన పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సారథ్యంలో ఈరోజు అఖండమైన మెజారిటీతో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయడం మన అందరికీ తెలుసు. అందులో భాగంగానే మంత్రిగా, దట్టు హోంమంత్రిగా నిన్నే బాధ్యతలు తీసుకొని హోంమంత్రిగా ప్రకటించడం జరిగింది. ఇంకా బాధ్యతలు తీసుకోవాలి. అయిపోయిన వెంటనే ఈరోజు మన పాండురంగస్వామి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు తీసుకొని బాధ్యతలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా పాయకరపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను నా కుటుంబం కూడా ఎప్పుడు రుణపడి ఉండాలి. సుమారుగా ఎప్పుడూ లేనంతగా, చరిత్ర సృష్టించినంతగా దగ్గర 44,000 మెజార్టీ నాకు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈరోజు 62 సంవత్సరాల తర్వాత నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఈరోజు వరకు కూడా ఎప్పుడూ కూడా మంత్రి పదవి అన్నది ఈ నియోజకవర్గానికి లేదు. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి దయతో ఈ నియోజకవర్గానికి నా మూలంగా, అంటే నా పరంగా ఈరోజు మంత్రి పదవి రావడం అన్నది నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆ చరిత్ర కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిరగరాశారు. ఈరోజు మెజార్టీ కూడా అత్యంతమైన మెజార్టీతో గెలవడమే కాకుండా మంత్రి పదవిని కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా పాయకరపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేయాలి. ఎందుకంటే నేను ఇలా ఈ రోజు నుంచి మాట్లాడగలుగుతున్నానంటే అది ఆ రోజు 2014లో పాయకరపేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం, కానీ 2024లో పాయకరపేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం. అంతేకాకుండా నా మీద గురుతరమైన బాధ్యతను పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా. ఈరోజు హోమ్ మినిస్టర్ అంటే ఈరోజు ఇటువంటి సిచ్యువేషన్స్లో 5 సంవత్సరాలు ఒక సైకో పరిపాలన అల్లాడిపోయిన రాష్ట్రానికి ఈరోజు తిరిగి హోమ్ మినిస్టర్ అవ్వడం అనేది నిజంగా ఒక అదృష్టంగా భావించాలో, బాధ్యతగా భావించాలో నాకైతే అర్థం కావట్లా. నిజంగా చాలా అతిపెద్ద బాధ్యత. ఎందుకంటే గంజాయి మత్తులో తులనాడుతున్న పిల్లల సైతం, చిన్న పిల్లలు సైతం గంజాయి మత్తులో తూగుతున్నారు, డ్రగ్స్ మత్తులో తూగుతున్నారు. ఆడపిల్ల మీద అఘాయిత్యాలు పెరిగిపోయినాయి, విపరీతంగా ల్యాండ్ కబ్జాలు పెరిగిపోయినాయి, లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా అసలు ఎక్కడ లేని పరిస్థితి జరుగుతోంది. అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్స్ కొంతమంది అయితే ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ తొత్తులుగా వ్యవహరించారు లాస్ట్ 5 సంవత్సరాలు. వీటన్నిటిని స్టిమ్యులేట్ చేయాల్సిన బృహత్తరమైన బాధ్యత నా మీద ఉంది. నేను కూడా కోరుకుంటున్న పాయకరపేట నియోజకవర్గ ప్రజలు కూడా నన్ను అర్థం చేసుకుంటారు. డెఫినెట్గా ఈ హోమ్ శాఖలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ప్రక్షాళన దిశగా ముందుకెళ్తాం. గంజాయి మీద, డ్రగ్స్ మీద ఉక్కుపాదం నేపుతాం. ఆడపిల్ల వైపు చూడాలన్నా కూడా తప్పుగా చూడాలన్నా కూడా భయపడేటట్టుగా మేము మాత్రం మా లా అండ్ ఆర్డర్ ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.